సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నూతన సముదాయాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు వెల్లడి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన ర్యాలీ, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్న జిల్లా జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలోని పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి ఒక్కో రెస్టారెంట్ కు 5,000 రూపాయల ఫైన్. పెద్దపల్లి పిఎస్ఎస్ ఆధ్వర్యంలో రబీ సీజన్ లో 2,38,897 క్వింటాల వరి ధాన్యం కొనుగోలు, పిఎస్ఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా, మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం 1975 జూన్ 25 ప్రజాస్వామ్యానికి చీకటి రోజున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్. ఏఈఓలు పొలాల వద్దకు వచ్చినప్పుడు రైతులు తమ పంటల వివరాలను ఏఈఓల వద్ద నమోదు చేయించుకోగలరని రైతులకు తెలియజేసిన పెద్దపల్లి ఏవో అలివేని. కొత్తపల్లి పెద్ద బొంకూరు గ్రామాల మధ్య గల రైల్వే అండర్ బ్రిడ్జి కింద దాదాపు 3 నెలలుగా నత్తనడకన సాగుతున్న సిసి రహదారి, అలాగే సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి గావించి వాహనదారులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులను కోరుతున్న పలువురు గ్రామస్తులు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి సంతోషి మాతా టెంపుల్లో సంకష్టహర చతుర్థి వేడుకలు, అలరించిన చిన్నారుల కూచిపూడి నృత్యాలు. పెద్దపల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్, ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలన్న ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్.